అందరికి నమస్తే మాస్టర్. ఎ వెరీ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీ వన్. ముందుగా బ్రహ్మర్షి పితామహ ప్రతి నా యొక్క ఆత్మ ప్రణామాలు. సో పార్వతి మాకు నా యొక్క నమస్కారాలు, అలాగే స్వాగతం. మనందరం కూడా డివైన్ లవ్ అండ్ లైఫ్ మెడిటేషన్ అందరికీ కూడా హ్యాపీ వెల్కమ్ మాస్టర్. ఎంతో అద్భుతంగా గత కొన్ని రోజులుగా మనకి మేడం ఎంతో చక్కని మెడిటేషన్ చేస్తూ మనకి ఎంతో అద్భుతంగా గైడ్ చేపిస్తూ ఉన్నారు. ఇవాళ మనం 27th డేలో ఉన్నాము. So let us all heartily welcome Parvati ma'am. Ma'am, please welcome to the session. Master, ma'am, the constant technical issue valla directly manam ee roju meditation lo vellabothunnamu. So andaram kuda chukkaga meditation lo kochundam master. So ma'am manni ee roju ento adbhutanga guide cheyabothunnaru. So let us all sit in meditation. Hello, ma'am. గుడ్ మార్నింగ్ అందరికి. శుభోదయం మాస్టర్స్. ఈరోజు చిన్న టెక్నికల్ ప్రాబ్లం వల్ల వీడియోలోకి రాలేకపోతున్నా. ఓకే, మరి అందరూ సిద్ధంగా ఉన్నారు కదా. విశ్వగురువు బ్రహ్మర్షి పితామహ పత్రించికి నా ఆత్మాభివందనాలు. డివైన్ ఫెమినైన్ సంఘ టీమ్ మెంబర్స్ అందరికి నా ఆత్మ ప్రణామాలు. ఈ సెషన్ కి విచ్చేసినటువంటి మాస్టర్స్ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. డివైన్ లవ్ అండ్ లైట్ 41 డేస్ మెడిటేషన్ సెషన్ లో ఈరోజు 28వ రోజు అందరూ హృదయపూర్వకంగా అనుకోండి. గురుతత్వం నమస్తుభ్యం. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. విశ్వ మానవ సౌభ్రాతృత్వ వృద్ధిరస్తు. వసుదైక కుటుంబ అవతారణమస్తు. ఈ సృష్టి యావత్తు ప్రేమతత్వంతో నిండి ఉంది. తథాస్తు తథాస్తు తథాస్తు. మరి అందరం కూడా ఇప్పుడు ధ్యానాన్ని ప్రారంభిద్దాం మాస్టర్స్. ప్రశాంతంగా అందరూ ప్రశాంతంగా అందరూ వేళ్ళలో వేళ్ళు పెట్టుకొని కాళ్ళు రెండు క్రాస్ చేసి శ్వాసను గమనిస్తూ హాయిగా ధ్యానంలో కూర్చుందాం. ముందుగా విశ్వగురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీని ఆహ్వానించుకుందాం. ఆయన మీ కుడివైపు కూర్చున్నట్లుగా ఊహించుకోండి. మీ గైడింగ్ మాస్టర్స్ని ఇన్వైట్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి ఇద్దరు గైడింగ్ మాస్టర్స్ ఉంటారు. వారు కాంతి రూపంలో మీ ఎడమ వైపు కూర్చున్నట్లు ఊహించుకోండి.
మీ పూర్ణాత్మను ఆహ్వానించుకుందాం. మీ పూర్ణాత్మ మీ బ్రహ్మరంధ్రం పైన ఒక స్టార్ రూపంలో ఉన్నట్లు ఊహించుకోండి. మీకు ఇష్టమైన దైవాన్ని, అనగా శివుడిని కానీ, అమ్మవారిని కానీ, జీసస్ని కానీ, అల్లాని కానీ, రామ్తా మాస్టర్ని కానీ, మహావతార్ బాబాజీని కానీ, మీకు ఏ దైవం ఇష్టమో ఆ దైవం మీ ఎదురుగా ఉన్నట్లు ఊహించుకోండి. ఒక పెద్ద స్టార్ షేప్లో ఉన్న మెర్కాబా మధ్యలో మీరందరూ కూర్చున్నట్లుగా ఊహించుకోండి. ఇప్పుడు సెవెంత్ డైమెన్షన్లో ఉన్న ఆర్క్టూరియన్స్ని ఆహ్వానించుకుందాం. ఆర్క్టూరియన్స్ 12 అడుగుల ఎత్తులో ఉంటారు. సిల్వర్ బాడీతో మెరిసిపోతూ ఉంటారు. వాళ్ళకి మనం పూర్తిగా 100% సరెండర్ అయిపోదాం. ఇప్పుడు వారిని ఆహ్వానించుకుందాం. ఆర్క్టూరియన్ హీలింగ్ టీంకు నా హృదయపూర్వకమైన స్వాగతం. ఆర్క్టూరియన్ హీలింగ్ టీంకు నా హృదయపూర్వకమైన స్వాగతం. హార్టీ వెల్కమ్ టు ద ఆర్క్టూరియన్ హీలింగ్ టీమ్. హార్టీ వెల్కమ్ టు ద ఆర్క్టూరియన్ హీలింగ్ టీమ్. హార్టీ వెల్కమ్ టు ద ఆర్క్టూరియన్ హీలింగ్ టీమ్. ఇప్పుడు మనం సంకల్పాలను ప్రారంభిద్దాం. ఒక్కొక్క సంకల్పం మీరు ఫీల్ అవుతూ హృదయంలో అనుకోండి. మొదటి సంకల్పం, దయచేసి నా యొక్క శక్తి క్షేత్రంలో ఉన్న సరికాని శక్తి తరంగాలను, సరికాని నమ్మకాల యొక్క ఆలోచన తరంగాలను సంపూర్ణంగా తొలగించండి. Thank you.
మరలా ఇంకొకసారి చెప్పుకుందాం. దయచేసి నా యొక్క శక్తి క్షేత్రంలో ఉన్న సరికాని శక్తి తరంగాలను, సరికాని నమ్మకాల యొక్క ఆలోచన తరంగాలను సంపూర్ణంగా తొలగించండి. Please clear my energy fields of all imbalanced energies, thought forms and beliefs that are not of God and not of love. Please clear my energy fields of all imbalanced energies, thought forms and beliefs that are not of God and not of love. రెండవ సంకల్పం, నాలో కీడు చేస్తున్న చీకటి శక్తుల యొక్క ప్రభావాన్ని, వాటి తాలూకా గుర్తులను దయచేసి నా యొక్క అన్ని శరీరాల నుండి పూర్తిగా తొలగించండి. మరలా ఇంకోసారి చెప్పుకుందాం. నాలో కీడు చేస్తున్న చీకటి శక్తుల యొక్క ప్రభావాన్ని, వాటి తాలూకా గుర్తులను దయచేసి నా యొక్క అన్ని శరీరాల నుండి పూర్తిగా తొలగించండి. Please clear all lower vibrational projected thought forms or sabotaging lower vibrational energies. Please clear all lower vibrational projected thought forms or sabotaging lower vibrational energies. ఇంకొక సంకల్పం చేసుకుందాం. అంతర్గతంగా నాపై ప్రభావం చూపుతున్న తక్కువ స్థాయి సూక్ష్మశక్తుల యొక్క ప్రభావాన్ని సంపూర్ణంగా తొలగించండి. మరొకసారి చెప్పుకుందాం. అంతర్గతంగా నాపై ప్రభావం చూపుతున్న తక్కువ స్థాయి సూక్ష్మశక్తుల యొక్క ప్రభావాన్ని సంపూర్ణంగా తొలగించండి.
please clear all harmful extraterrestrial implants. Please clear all harmful extraterrestrial implants. మరి యొక్క సంకల్పం చేసుకుందాం. నా యొక్క మెదడు కణాలలో పాతుకుపోయిన దిగులు, భయము తాలూకా భావాలను, వాటి ప్రభావాన్ని సంపూర్ణంగా తొలగించండి. నా యొక్క మెదడు కణాలలో పాతుకుపోయిన దిగులు, భయము తాలూకా భావాలను, వాటి ప్రభావాన్ని సంపూర్ణంగా తొలగించండి. ప్లీజ్ క్లియర్ మై సెల్యులర్ మెమరీ of all trauma energy and sadness and fear. Please clear my cellular memory of all trauma energy and sadness and fear. ఇంకొక సంకల్పం. దయచేసి నా యొక్క శక్తి క్షేత్రాలను సరిచేసి శక్తితో నింపండి. నా యొక్క 12 శక్తి క్షేత్రాలను సరి అయిన విధంగా ఒకే స్థాయిలో పనిచేయించండి. ఇంకొకసారి చెప్పుకుందాం. దయచేసి నా యొక్క శక్తి క్షేత్రాలను సరిచేసి శక్తితో నింపండి. నా యొక్క 12 శక్తి క్షేత్రాలను సరి అయిన విధంగా ఒకే స్థాయిలో పని చేయించండి. Please heal, repair and balance my chakras so that they spin in the perfect rhythm. Focus on chakras 1 to 12 in turn. Please heal, repair and balance my chakras so that they spin in the perfect rhythm. Focus on chakras 1 to 12 in turn. Mariyoka Sankalpa. భగవంతుని పట్ల సంపూర్ణమైన షరతులు లేని ప్రేమను నా హృదయం కలిగి ఉండేలా నన్ను దీవించండి.
మరి ఒకసారి చెప్పుకుందాం. భగవంతుని పట్ల సంపూర్ణమైన షరతులు లేని ప్రేమను నా హృదయం కలిగి ఉండేలా నన్ను దీవించండి. Please assist me to open my heart into total unconditional love and oneness with all that is. Please assist me to open my heart into total unconditional love and oneness with all that is. ఇంకొక సంకల్పం, దివ్య ప్రణాళికలో భాగంగా దివ్య సేవకు అంకితమయ్యే విధంగా నా యొక్క జీవితాన్ని తయారు చేయండి. ఇంకొకసారి చెప్పుకుందాం. దివ్య ప్రణాళికలో భాగంగా దివ్య సేవకు అంకితమయ్యే విధంగా నా యొక్క జీవితాన్ని తయారు చేయండి. ప్లీజ్ అసిస్ట్ మీ టు అలైన్ విత్ మై పాత్ ఆఫ్ సర్వీస్ అండ్ విత్ డివైన్ వెల్. Please assist me to align with my path of service and with divine well. Srushti kartaku dhanyavadamulu. Tadastu.
పూర్తి ఎరుకతో ధ్యానం చేద్దాం మాస్టర్స్. మీ శరీరాన్ని అనుభూతి చెందండి. ఇప్పుడు మన లోపల ఆ ప్రేమ ప్రకంపనను పెంచుకునే ధ్యానం చేద్దాం. ఈ విధంగా ఊహించుకోండి మాస్టర్స్, ప్రేమ తరంగం ఒక గోల్డెన్ కలర్ రింగ్ ఆకారంలో తల పైభాగం నుండి క్రింది కాలి గోటి వరకు, ఆ రింగ్ పైనుంచి క్రిందకు, క్రింద నుంచి పైకి ఒక తరంగంలా క్రిందకి పైకి వస్తూ ఉన్నట్లు, వెళుతూ ఉన్నట్లు ఊహించుకోండి. మాస్టర్స్, ప్రేమ అనేది ఒక అనుభూతి. మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటూ ఇతరులను కూడా ప్రేమిస్తూ ఉన్నప్పుడు మీ ప్రేమ ప్రకంపన పెరుగుతుంది. ప్రేమ అనే ద్వారం ద్వారా ఎన్లైటన్మెంట్ కలుగుతుంది మాస్టర్స్. మీలోని అన్ని భావాలను ప్రేమించండి. మీరు నెగిటివ్గా అనుకునే భావాలను కూడా ప్రేమించండి. సంతోషం, మనశ్శాంతి అనే భావాలను ఏ విధంగా ప్రేమిస్తున్నామో అదే విధంగా కోపాన్ని, ద్వేషాన్ని, అనుమానాన్ని, అవమానాన్ని కూడా ప్రేమించండి. మానవత్వాన్ని, దైవత్వాన్ని రెండింటినీ ప్రేమించండి. మీ నెగిటివ్ భావాలను ప్రేమించండి, క్షమించండి. అలా ప్రేమించడం ద్వారా ఆ భావాలలో మార్పు వస్తుంది మాస్టర్స్. మీరు మీ నెగిటివ్ భావాలను ఎప్పుడైతే ప్రేమిస్తారో అవి పాజిటివ్ భావాలుగా మారుతాయి. మీలో నెగిటివ్ ఆలోచన ఉన్నందుకు మిమ్మల్ని మీరు తప్పుగా భావించుకోవద్దు.
మీరు వాటితో ప్రేమగా ఉన్నప్పుడు వాటి శక్తి ప్రభావం మీ మీద తక్కువగా ఉంటుంది. ఒక పాజిటివ్ ఆలోచన వందలాది నెగిటివ్ ఆలోచనలను తీసివేస్తుంది. ఇప్పుడు నేను చెప్పే ఈ మాటలను మనసులో మీరు గాఢంగా ఫీల్ అవుతూ వింటూ ధ్యానంలో ఆ ప్రేమ ప్రకంపనాలను అనుభూతి చెందుతూ ఉండండి మాస్టర్స్. మీ బలహీనతలను బలాలను ప్రేమించడం ద్వారా మీ ప్రేమ పరివర్తనం చెందుతుంది. మిమ్మల్ని మీరు ప్రేమించుకోలేనప్పుడు ప్రేమ కుదింపబడుతుంది. మీ ప్రేమమయమైన ఆలోచనల ద్వారా మీ చుట్టూతా ఉన్న ప్రజలను శక్తివంతులుగా మార్చవచ్చు. మనం ఇతరులను జడ్జ్ చేయడం కానీ లేక విమర్శించటం కానీ చేయకుండా వారి జీవితాలు బాగుపడటానికి మనము ప్రేమమయమైన ఆలోచనలను వారికి పంపించాలి. ఇలా చేయడం ద్వారా వారి ఆలోచనలు బలాన్ని పుంజుకొని మంచి వైపుకి ఆకర్షించబడతాయి. ఇతరులు మీతో రూడ్గా ఉంటూ దయలేని విధంగా మిమ్మల్ని బాధ పెడుతున్నట్లయితే వాళ్ళని ఎదుర్కోవద్దు. వారు ఎలా ప్రవర్తించినా వారికి మీరు ప్రేమను పంచండి. ఆ ప్రేమ ఎన్నో రెట్లు పెరిగి మీ జీవితంలో మీకు అందుతుంది. మీ యొక్క ప్రేమ ప్రకంపనాలను పెంచడం ద్వారా మీ సంబంధ బాంధవ్యాలలో మార్పు వస్తుంది. మీకు సంబంధించిన వస్తువులన్నీ కూడా మీ వైబ్రేషన్కి ఆకర్షించబడతాయి. మీ వైబ్రేషన్ మారినప్పుడు మీరు ఆ వస్తువులను అమ్మటం కానీ లేక క్రొత్త వస్తువులను కొనటం కానీ జరుగుతుంది.
మాస్టర్స్, ఇప్పుడు మీ చేయిని మీ హృదయం పైన ఉంచి మీరు మీ హృదయంతో చెప్పండి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను నిన్నుగా ఆదరిస్తున్నాను, నేను నీతో కమిట్ అవుతున్నాను. నీ ప్రేమ దారిలో నేను పయనిస్తాను, నన్ను నడిపించు అని అడగండి. గాఢంగా ఫీల్ అవుతూ చెప్పండి. ఇప్పుడు మీ చేయిని నెమ్మదిగా క్రిందకు దించండి మాస్టర్స్. ఇప్పుడు మీ గుండెను ఒక నక్షత్రంగా ఊహించుకోండి. అది ప్రేమను, కాంతిని మీ
కాంతితో సృష్టి. ఈ విశ్వంలో కాంతి ఒక శక్తివంతమైన బలం. ఒకే సమయంలో ఎక్కడైనా లేక ప్రతి చోట కాంతి వర్తమానంలో జీవంను కలిగి ఉంటుంది మాస్టర్స్. కాంతి అనేది మార్పు చెందే ఒక శక్తివంతమైన బలం. మీ విశ్వం గుండా ప్రయాణించే కొత్త కాంతి తరంగం చాలా మార్పులను సృష్టిస్తున్నది. మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవడానికి కాంతిని ఆహ్వానించుకుందాం మాస్టర్స్. కాంతి మీ ప్రకంపనాన్ని పెంచుతుంది. ఈ కాంతిని మీ శరీరంలోకి తీసుకోవడం ద్వారా మీ పాజిటివ్ ఆలోచనల యొక్క బలాన్ని మీ హృదయ ద్వారాన్ని తెరుస్తుంది. మీరు కాంతితో బంధాన్ని పెట్టుకోవచ్చు. ఆ కాంతి ద్వారా మీ చుట్టూత మంచినే సృష్టించుకోవచ్చు. మీ లోపల ఆ కాంతిని మీ శరీరంలో పెంచుకోవడం ద్వారా మీ ఉన్నత స్థితి వైపుకు ఒక్క చిన్న అడుగు వేసినా మీరు ఆధ్యాత్మికంగా ఎంతో ఎత్తుకు ఎదుగుతారు మాస్టర్స్. మీరు కాంతి గురించి ఆలోచన చేయడం ద్వారా మీరు ఇంకా ఎక్కువ కాంతిని జీవితంలోనికి అన్వయించుకోవచ్చు. ఎక్కువ కాంతిని మీరు నింపుకోవడం ద్వారా మీ యొక్క శరీరంలో ఆరా పెరుగుతూ ఉంటుంది మాస్టర్స్. మీ శరీరం ఎంత కాంతిని పట్టి ఉంచగలదో మీ వైబ్రేషన్ అంత ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఆ కాంతిని ఆహ్వానించండి.
మీ లోపలికి ధారగా పడుతున్న మినుకు మినుకుమను వెలుతురు క్రింద మీరు నిలబడినట్లుగా ఊహించుకోండి. మీ శరీరము బాగా కాంతితో నింపబడుతున్నట్లుగా ఊహించండి. ప్రతిసారి మీరు కాంతితో కనెక్ట్ అవుతున్నప్పుడు మీరు ఉన్నత లోకాలతో ఒక వంతెనను ఏర్పాటు చేసుకున్నట్లుగా ఊహించుకోండి. ఆ వంతెనను మీరు నిర్మిస్తే మీరు ఇంకా ఎక్కువగా రేడియంట్ అవుతారు, అనగా ఎంతో ప్రకాశవంతంగా మీరు మారతారు. ఇప్పుడు మీ శరీరాన్ని అనుభూతి చెందండి. ఆ కాంతి మీ బ్రహ్మరంధ్రం నుండి కాలిగోటి వరకు ఎంతో ప్రకాశవంతంగా వెలిగిపోతూ ఉంది. మీరు బలంగా సమతాస్థితిలో ప్రేమతో ఉండగల ఫీలింగ్ని సృష్టిస్తున్నట్లు ఊహించుకోండి. అలాగే మీ చుట్టూరా కాంతి ఉందని ఊహిస్తూ మీరు మీ ప్రకంపనాన్ని, అనగా మీ ఫ్రీక్వెన్సీని పెంచుకోండి. ఈ కాంతిని మీరు మీ శరీరంలో నింపుకోవడం ద్వారా మీ సంబంధాలలో సమతాస్థితిని సృష్టిస్తారు మాస్టర్స్. ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టినట్లయితే నిశ్శబ్దంగా ఉండి కాంతిని ఆహ్వానించండి. ఇలా ఆహ్వానించుకున్నప్పుడు తొందరగా కానీ లేక ఆలస్యంగా కానీ మీ మధ్యలో ఉన్న ఫీలింగ్ పాజిటివ్గా మారటం గమనిస్తారు మాస్టర్స్.
అలాగే మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు మీ చుట్టూతా, మీరు ఉన్న వాహనం చుట్టూతా కాంతిని ఏర్పరచుకొని సురక్షితంగా ఫీల్ అవుతూ రక్షణను పొందొచ్చు. మీ పిల్లలు, మీకు ఇష్టమైన వారు బయటకు వెళ్ళేటప్పుడు కాంతిని వారి చుట్టూతా ఏర్పరచండి. మీ ప్రేమపూర్వకమైన ఆలోచనల వలన, మరి కాంతిని ఊహించటం వలన రోజంతా వారి చుట్టూతా కాంతి ఉంటుంది. దీని వలన వారు సురక్షితంగా ఉండడమే కాక ఇంకా మంచి విషయాలను చేయగల శక్తి వాళ్ళంతటా వాళ్ళకే లభిస్తుంది మాస్టర్స్. రోగాన్ని నయం చేసే శక్తికి కాంతి ఒక శక్తివంతమైన మూలం. మీ శరీరంలో ఎక్కడైనా అసౌకర్యంగా ఉంటే కాంతిని పంపండి. మీ శరీరాన్ని హీల్ చేయడానికి ఆ యొక్క భాగానికి కాంతిని పంపండి మాస్టర్స్. మీరు కాంతిని ఎక్కువగా మీ లోపలికి తీసుకునే కొద్దీ మీ లోపల ఆ కాంతి పెరిగి మీరు ఇతరుల ఎదుగుదలకు సాయం చేయగలుగుతారు. మీరు ఇది చేస్తున్నప్పుడు మీరు మీ ప్రకాశాన్ని ఇంకా ఎక్కువగా పెంచుకోగలుగుతారు. మాస్టర్స్, మీరు మీ శరీరాన్ని కాంతితో ఉన్నట్లు అనుభూతి చెందండి. సాధ్యమైనంత వరకు కాంతిని మీరు ఆకర్షిస్తున్నట్లు ఊహించుకోండి. మీ ఇంట్లో వారికి, మీ స్నేహితులకు, మీ బంధువులకు, మీకిష్టమైన వారికి కాంతిని పంపిస్తున్నట్లు
ఊహించండి. మాస్టర్స్, మీ చేతుల నుండి కానీ, మీ హృదయం నుండి కానీ, లేక మీ తల పై భాగా నుండి కానీ ఈ కాంతి ప్రవాహాన్ని అతను లేక ఆమెకు కాంతిని పంపించండి. మీరు ఆ విధంగా కాంతిని పంచడం ద్వారా మీ లోపల కాంతిని మరింత ఎక్కువగా పెంచుకోగలుగుతారు. మీరు ఇతరుల కోసం పెంచే కాంతి అనేక రెట్లు పెరిగి తిరిగి మీకు అందించబడుతుంది. మీరు మీ భవిష్యత్తును మీకు ఎలా కావాలని ఊహిస్తారో అలా మార్చుకోవచ్చు. భవిష్యత్తును మీరు ఒక చిత్రంలా ఊహించుకొని కాంతిని కలపడం ద్వారా మీకు కావలసిన భవిష్యత్తులో తేదీని, రోజును, లేక నెలను, లేక సంవత్సరాన్ని ఎన్నుకొని ఆ సమయానికి ఆ కాంతిని పంపించండి మాస్టర్స్. ఆ తేదీన మీకు ప్రతిదీ కూడా మంచిగా అనుభవమయ్యేటట్లు ఆ కాంతి సమకూరుస్తుంది. మాస్టర్స్, మీరు మీ కళ్ళ ద్వారా కూడా కాంతిని పంపించవచ్చు. ఇంకొక వ్యక్తికి మీ కళ్ళ ద్వారా కాంతి వెళుతున్నట్లు ఊహించుకోండి. మీరు ఇతరులను తాకినప్పుడు మీ చేతుల ద్వారా కాంతి వెళుతున్నట్లు ఊహించండి. ప్రతి క్షణం మీరు కాంతిని పంపిస్తూ గడిపినట్లయితే మీలో కాంతి అద్భుతంగా పెరుగుతుంది మాస్టర్స్.
మాస్టర్స్, ఇప్పుడు ఈ కాంతి స్థితిలోనే మరొక 5 క్షణాలు ఉండి మీ శరీరాన్ని అనుభూతి చెందండి. ఇప్పుడు మన దేహంలో ఉన్న 7 చక్రాలను శుద్ధి చేసుకుందాం. మానవ దేహంలో 7 చక్రాలు ఉంటాయి. మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార. ఈ 7 చక్రాలకు 7 స్వరాలు ఉంటాయి. ఆ స్వరాలను మనము మనసులో గాఢంగా ఫీల్ అవుతూ శుద్ధి చేసుకుందాం మాస్టర్స్.
ಕುಂಡಲಿನಿಯಾರೋಹಣಂ ಕುಂಡಲಿನಿಯಾರೋಹಣಂ ಕುಂಡಲಿನಿಯಾರೋಹಣಂ
అధిష్టాన వం కుండలినీయారోహణం కుండలినీయారోహణం కుండలినీయారోహణం
Manipur. Rang. Kundalini-aarohanam 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 Thank you.
anahata. Yang 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 Kundalini Arohanam Kundalini Arohanam Kundalini Arohanam
విశుద్ధి. హం 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 కుండలినీయారోహణం కుండలినీయారోహణం కుండలినీయారోహణం
कुण्डलिनीयारोहणम् 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 सहस्रार ओगुं सत्यम्
సత్యం ఓగుం సత్యం ఓగుం సత్యం
సహస్రార పూర్తి ఎరుకతో ధ్యానం చేద్దాం మాస్టర్. శరీరాన్ని అనుభూతి చెందండి. ఆఖరి 3 నిమిషాలు మూడు దివ్య సాధనా సంకల్పాలను ఇప్పుడు చేసుకుందాం. ఒక్కో దాన్ని మనసులో గాఢంగా అనుకోండి. నేను నా దివ్య అమర దేహం పట్ల సంపూర్ణమైన శక్తిని ప్రేమానందాలను కలిగియే ఉన్నాను. నేను నా దివ్య అమర దేహం పట్ల సంపూర్ణమైన శక్తిని ప్రేమానందాలను కలిగియే ఉన్నాను. నేను నా దివ్య అమర దేహం పట్ల సంపూర్ణమైన శక్తిని ప్రేమానందాలను కలిగియే ఉన్నాను. రెండవ సంకల్పం, నేను నా దివ్య పరమోన్నతమైన జీవితం పట్ల ప్రేమానందాలను ఉత్సాహాన్ని కలిగియే ఉన్నాను. నేను నా దివ్య పరమోన్నతమైన జీవితం పట్ల ప్రేమానందాలను ఉత్సాహాన్ని కలిగియే ఉన్నాను. నేను నా దివ్య పరమోన్నతమైన జీవితం పట్ల ప్రేమానందాలను ఉత్సాహాన్ని కలిగియే ఉన్నాను. మూడవ సంకల్పం, నేను నా నిజతత్వం పట్ల ఏకం ప్రేమ ఎరుక అవగాహనలను కలిగియే ఉన్నాను. నేను నా నిజతత్వం పట్ల ఏకం ప్రేమ ఎరుక అవగాహనలను కలిగియే ఉన్నాను. నేను నా నిజతత్వం పట్ల ఏకం ప్రేమ
ఎరుక అవగాహనలను కలిగి ఉన్నాడు. ఆఖరి ఒక్క నిమిషం. నేనే దైవం, 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 నేనే దైవం. Last 30 seconds. Last 10 seconds. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా మీ రెండు అరచేతులను తొలగించి మీ కళ్ళ ముందుకొని మాస్టర్స్, 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా మీ రెండు కళ్ళను తెరవండి. విశ్వగురు బ్రహ్మర్షి పితామహ భద్రీచికి, మీ గైడింగ్ మాస్టర్స్కి, పూర్ణాత్మకు, మీ ఇష్టమైన దైవానికి, ఆర్క్టూరియన్స్కి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకోండి మాస్టర్స్. మరి ఈరోజు 28వ రోజు మనం ఎంతో అద్భుతంగా ఈ ధ్యానాన్ని మనం కంప్లీట్ చేసుకున్నాం. యథావిధిగా మీరందరూ కూడా మీకు వచ్చిన అనుభవాన్ని తప్పనిసరిగా మీ యొక్క డైరీస్ లో రాయండి మాస్టర్స్. ఏదైతే నేను ప్రాక్టికల్ గా కొన్ని వర్క్స్ ఇచ్చానో అవి నిజ జీవితంలో ఆచరణ చేయండి మాస్టర్స్. ఎప్పుడైతే ఆచరణ చేస్తామో ఆ ఆచరణ ద్వారా మనము ఆ అనుభవాన్ని పొందగలుగుతాం. ఆ వచ్చిన అనుభవాన్ని మీరందరూ కూడా మీ యొక్క డైరీస్ లో రాస్తూ ఉండండి. తిరిగి మరలా రేపటి రోజున కలుసుకుందాం మాస్టర్స్. 3:50 కల్లా అందరూ లాగిన్ అయిపోండి. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్.